నమస్తే, వెల్కమ్ టు యూత్ అసెంబ్లీ. మనం అసెంబ్లీ దగ్గర ఉన్న గణపాత దగ్గర ఉన్నాము. చూడొచ్చు అమరావతి శుభము. మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు గాదే ఎన్నయ్య గారు. సార్ నమస్కారం. నమస్తే. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కలుస్తున్నాము. కంగ్రాచులేషన్స్. ఈ మార్పులు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంకా పరిపాలన మొదలు కాలే. ఇంకా వాళ్ళంతా కూడా ఈ కొత్త కొత్త ఆడంబరాలు, ఈ విందులు, వినోదాలు, లేకపోతే పొగడ్తలు, వీటిలోనే ఇంకా ఉన్నట్టుగా ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత కదా. ఇంకోటి రాదనుకున్నా కాదనుకున్నా వస్తులేదో అనే అనుమానంలో ఉన్నా మళ్ళాంటి వాళ్ళకి కొంత నమ్మకం ఉండొచ్చు, కానీ వాళ్ళకేం పెద్ద నమ్మకం లేకుండే. కానీ సరే, ఒక మంచి తీర్పు వచ్చింది, మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళలో వాళ్ళు సర్దుబాట్లు చేసుకోవడము. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో కొంత ఈ కొన్ని పవర్ సెంటర్లు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకుంటూ మళ్ళీ వీళ్ళకి పైన ఒకటి ఢిల్లీ పవర్ సెంటర్ ఒకటి ఉంటుంది, అవన్నీ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇదవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి పోలే, ప్రజలు ఆయన దగ్గర రాలే, కేఎం గారు మీలాంటివి మీడియాను పిలుచుకొని మాట్లాడలే, మాలాంటి సివిల్ సొసైటీని పిలుచుకొని మాట్లాడలే. కాబట్టి ఇదంతా ఏది కూడా ఇప్పటివరకు ఏదో వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ నడిచినట్టుగానే ఉన్నది. సరే, ఈ ఈ క్రమంలోనే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల ఇంకా వాళ్ళ ఫోకస్ అంతా మళ్ళా పార్లమెంట్ ఎన్నికల మీదకే పోతున్నట్టు అవుపడుతున్నది. ప్రజలైతే గత ప్రభుత్వ పథకాలు కానీ ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన 6 గ్యారంటీలు డిక్లరేషన్లు కానీ ఇవేవి కూడా ప్రజల వద్దకి ఇంకా ఆర్థికంగా ప్రజా ప్రయోజనాల రీత్యా పోయినట్టుగానైతే ఏం కనపడతలేదు. ఏదో వాళ్ళ దరఖాస్తులు తీసుకోవడము, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు మీరు చెప్పుకోండి అని ఒక వాతావరణం, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ప్రజాపాలన అనేది ఉన్నట్టుగానైతే ఈ 30 రోజులు అవుపించింది. కానీ ప్రజలకి ఏదో రైతు బంధు ఒక ఎకరం లోపలకి ఏదో కొంతమందికి డబ్బులు వచ్చినట్టుంది, ఇంకా మిగతా అయితే పెద్ద చెప్పుకోదగ్గట్టుగా పెన్షన్లు కానీ ఆన్గోయింగ్ పెన్షన్లు కానీ వేరే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, కళ్యాణ్ లక్ష్మణి అవని ఇవని అటువంటి కూడా దళిత బంధు, లేకపోతే అది బీసీ బంధు, ఇంకా ఇతరత ఇవి కూడా ఉన్నట్టుగా లేదు. కానీ చూడాలి, కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ గత కేసీఆర్ ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక జీవో జారీ చేసింది. ఆ గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితి దళిత బంధు కానీ ధరణిని కానీ లేకపోతే రైతు బంధును కొనసాగించే అవకాశం ఉందంటారా, లేకపోతే రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారా మీరు? అంటే వాళ్ళు దానికి అడిగితే ఏం చెప్తున్నారంటే ఆ పేర్లు మార్చాలంటే, కొత్త పేరు తీసుకురావాలంటే ఉన్నదాన్ని రద్దు చేయాలి పేరు. ఇప్పుడు సపోజ్ రైతు బంధు ఉంది, రైతు బంధుని రైతు భరోసా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ప్రభుత్వంలో అది రికార్డు కావాలంటే ఆ పేరుతోటి రేపు ఏమైనా జీవోలు రావాలన్నా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా ఉన్నదాన్ని రద్దు చేయకుండా కొత్త పేరు రాదు. కాబట్టి నేను అనుకుంటా అందులో భాగంగా వాళ్ళు ఆ పేర్లు రద్దు చేయడంలో భాగంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏంది దళిత బంధుకి ఏదో పేరు పెట్టండి కదా, ఏదో భరోసాను ఏదో పేరు చేయుతాని ఏదో కొన్ని పేర్లు మార్చేండు. రైతు బంధుకి ఏంది రైతు భరోసా, ఇంకా వేటి పేరుని అంటే భూమాత ఏదో పేర్లు మార్చేది కదా. ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్లో ఒక జీవ రూపంలో ఒక చట్ట రూపంలో ఒకటి వచ్చిన తర్వాత అది మారాలంటే మళ్ళా అది రద్దయి మళ్ళా జీవ రూపంలో చట్ట రూపంలో రావాలి. అందుకోసమే ఏంటది అది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుడైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా గన్పార్క్ వద్ద ఉన్న అమరవీల శుభం దగ్గరికి రావాలి. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి. ఇప్పుడు గత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు, ఆయన గెలిచిన తర్వాత కూడా ఇక్కడ రాని పరిస్థితి.
ఎందుకు ముఖ్యమంత్రులు ఇక్కడ రావట్లేదంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఇక దీని పట్ల వాళ్ళకి ఒక గౌరవం లేనట్టే కదా. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఫోన్ చేసి పలకరించారు అనుకో, నాకు రెస్పెక్ట్ ఇచ్చినా మళ్ళీ నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది? అహంకారం ఎక్కువైనట్టున్నది, పదం ఎక్కువైనట్టున్నది, నిర్లక్ష్యం ఎక్కువైనట్టున్నది అని అనిపిస్తుంది. అట్లనే మీలకు కూడా మీరు అన్నట్టు 2014 దాకా వచ్చారు. ఏది మా శేఖర్ అన్న 2001 ఏప్రిల్ 22 ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని ప్రతిజ్ఞ చేసి మా మేము రూపొందించిన మా పర్స్పెక్టివ్ మా ఆలోచన విధానం ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి జలదృశ్యానికి వచ్చినాం. అంటే ఒక గుడికి పోయి స్టూడెంట్స్ ఎట్లయితే ఎగ్జామ్ ముందు గుడికి పోయి హాల్ టికెట్ అక్కడ పెట్టి దండం పెట్టి మళ్ళబోతారు ఎగ్జామ్ పోయినట్టు అట్లా జరిగింది ఆ రోజు. దాని తర్వాత 13 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేసినా అసెంబ్లీకి ఎప్పుడు పోయినా ఇక్కడి నుంచి పోయేది. 2014 తర్వాత మర్చిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోయినట్టే ఉంటది. సో ఇప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి, ఆయన తుంటి ఎముకకు గాయమైందని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్న పరిస్థితి. మీ చంద్రశేఖర్ రావుని మీరు పలకరించారా? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా, కలిశారా? అంటే నేను ఆ రోజు జరిగిన రోజు ఉదయమే నాకు చెప్పాను, పొద్దున్నే 6:30 7 గంటలకు చెప్తే నేను హాస్పిటల్ పోయినా 10 గంటలకల్లా పోయినా ఇంకా ఆయనకు అప్పుడు రెస్ట్లో ఉన్నాడు. ఉదయం 5 గంటల వరకు ఏదో అన్ని ఎగ్జామినేషన్స్ అయినాయి, ఆయన రెస్ట్లో ఉన్నాడు. 1 గంట తర్వాత ఆయనని కలవగలిగే అవకాశం ఉందంటే నాకు వేరే పని నుండి ఇంకా నేను వేరే పనులకు వెళ్ళిపోయినా తర్వాత సాయంత్రానికే ఆయనకు ఆపరేషను జరగడం తర్వాత తెల్లారి నుంచి ఇన్ఫెక్షన్ పేరుతోటి కారణంగా అక్కడికి ఎవరిని రానియలేదు. సరే ఇక అట్లా నేను విషయాలు తెలుసుకున్నా కానీ ఇప్పటి వరకు నేను కలవలే. సరే ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభానికి ముందు ఆయనలో ఉన్నటువంటి తక్కువ టమార గోకర్ణ గజకర్ణ విద్య కారణంగా ఈయనైతేనే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడతాడనే అభిప్రాయంతో ఆలోచనతోటి నేను ఆయనని అప్పుడప్పుడు నిరుత్సాహంగా ఏం కాదురా తెలంగాణ వస్తుంది, కొడుకు బిడ్డ అల్లుడు కుటుంబ సభ్యులందరూ ఒక్క శోభదిన తప్ప మిగతాలందరూ ఏ రాదు రాదు అంటున్నా నా మాట మీద గౌరవంతో ఆయన వచ్చాడు. కాబట్టి అట్లా ఏదైతే ఆయన తెలంగాణ ఉద్యమానికి వచ్చిండో మేము ప్రారంభం ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు, ఎంత అవమానాలు పడ్డామో అప్పులోలు తంత అంటే ఎన్ని రకాల బాధలు పడ్డామో మాకు తెలుసు. కాబట్టి ఏది ఏమైనా రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ, భారతదేశ చిత్రపటం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం అనేదాన్ని చూడలేమనుకున్న పగటి కళ్ళను కన్నా